హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మజ పీజే తెలుగు కిచెన్కి స్వాగతం ఈ వీడియోలో మీకు వంకాయ పెరుగు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి సమ్మర్లో వేపుడుకు కాకుండా ఇలా పెరుగు వేసుకుని వండుకుంటే టేస్ట్గాను ఉంటుంది ఈ వంకాయలు మా మిద్దె పైన కాసాయండి ఈ కూరని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా గిన్నెలోకి ఒక పావు కేజీ పెరుగు వేసుకోండి అందులో త్రీ టీ స్పూన్స్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి అందులో వంకాయలు ముక్కలుగా చేసి వేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని కాగనివ్వండి నూనె కాగాక రెండు ఎండుమిర్చీలు తుంచి వేసుకోండి అందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు ఐదు వెల్లుల్లి గబ్బాలు చిత్త కొట్టుకుని వేసుకోండి ఇవన్నీ కొద్దిగా వేగిన తరువాత ఇందులోకి ఒక తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని వేగనివ్వండి అలా వేగిన ఉల్లిపాయలో రెండు టమాటాలు ముక్కలుగా కోసి వేసుకోండి అవి కొద్దిగా వేగిన తరువాత కలిపి పెట్టుకున్న పెరుగు వంకాయ ముక్కల్ని వేసుకోండి ముక్కల్ని కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఆ తరువాత మూత తీసి మరో మూడు నిమిషాలు ఉడికించుకుని దింపేసుకోండి అంతేనండి వంకాయ పెరుగు కూర సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది